నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. కావలి ప్రాంత వాసులకు ఆట విడుపు అంటే గుర్తొచ్చేది దగ్గర్లో తుమ్మలపెంట బీచ్. ఆదివారం కుటుంబ సభ్యులు సరదాగా గడిపేందుకు ఇదే బీచ్ కు వెళ్తుంటారు. ఇక తెలంగాణ సముద్రానికి దూరంగా ఉండే చుట్టాలు కావలికి వచ్చారా, సముద్రం చూడాలని మునగాలన్న ఆశతో ఇదే బీచ్ కు పరుగున వెళ్తుంటారు. ఆదివారం వచ్చిందంటే ఇక్కడకు సుమారు 100ల సంఖ్యలో చేరుకుంటారు. కుటుంబ సభ్యులను ఎవరైనా కోల్పోతే కర్మక్రతువులు ముగిశాక దేవుని సన్నిధిలో నిద్రించి ఉదయాన్నే సముద్ర స్నానం చేసేందుకు నిత్యం ఈ బీచ్ కు వస్తుంటారు. బీచ్ బీచ్ అంటే ఏమో అనుకునేరు, అది పేరుకే బీచ్. కనీసం నిలువ నీడ కూడా ఉండని పరిస్థితి అక్కడ ఉంది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు కంప చెట్లు నీడన ఒడ్డున ఉంచిన పడవల కింద ఒదిగి కూర్చోవలసిందే. ఇక మహిళలు సముద్రంలో మునిగాక దుస్తులు మార్చుకోవాలన్నా చాటు అన్న మాటే అక్కడ లేదు. ఇక మరుగుదొడ్లు సౌకర్యం లేక మహిళలు పడే బాధలు అన్ని ఇన్ని కావు. ఇంతటి ప్రాధాన్యమున్న తుమ్మలపెంట బీచ్ ను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని, అక్కడ వసతులు కల్పిస్తామని ఎన్నికల సమయాల్లో నేతలు ఊతరగొడుతుంటారు. కానీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తుకోవడం లేదు. గతంలో బీదా మస్తాన్రావు ఎమ్మెల్యేగా ఉండగా చిన్నపిల్లల పార్క్, స్నానాల గదులు, మరుగుదొడ్లు, సేద తీరేందుకు నీడ షెడ్లు నిర్మిస్తామని ప్రతిపాదించారు. ఆయన హయాంలో రిసార్ట్ మాత్రమే నిర్మించారు. ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి తుమ్మలపెంట బీచ్ పర్యాటక అభివృద్ధిలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా బీచ్ ప్రాధాన్యతను గుర్తించి తీర్చిదిద్దాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.